బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో పదో వారం జరుగుతున్న టాస్క్ లు చాలా గట్టిగా కఠినంగా ఉన్నాయి ప్రతి వారం కూడా మెగా చీఫ్ కోసం కంటెండర్ షిప్ లు ఉన్న సంగతి బిగ్ బాస్ చూసే వారందరికీ తెలిసిందే ఇక అందులో భాగంగా పదకొండో వారం మెగా చీఫ్ కోసం హౌస్ లో ఉన్న సభ్యులందరూ కూడా టాస్క్ లో పాల్గొంటూ ఉన్నారు అయితే మొదటి ముగ్గురు సభ్యులు సూట్ కేసులు పట్టుకొని ఒకటి నబీల్ రెండు పృథ్వీ మూడు రోహిణి డైరెక్ట్ గా చీఫ్ కంటెండర్ గా నిలబడతారు అలా కాకుండా వారికి కూడా టాస్కులు పెట్టి ఇందులో ఎవరు గెలిస్తే వాళ్లే చీఫ్ కంటెండర్ అవుతారంటూ బిగ్ బాస్ చెప్పుకుంటూ వస్తారు అందులో భాగంగా సూట్ కేసులు తీసుకున్న ముగ్గురు సభ్యులు కంటెండర్షిప్ టాస్క్ ను గెలిచి వారి యొక్క బలాన్ని వారి యొక్క పేషెన్స్ నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక బిగ్ బాస్ మొదటి టాస్క్ లగిడీ కపూల్ అయితే లగిడీ కపూల్ టాస్క్ తర్వాత ఇంకో టాస్క్ మీ కంటెండర్ షిప్ ని పదిలిపల్చుకోవడానికి బిగ్ బాస్ ఇస్తున్న తదుపరి ఛాలెంజ్ కీని పట్టు కంటెండర్షిప్ ని గెలు మీకు కావలసిన కంటెండర్ షిప్ మీ ముందున్న బాక్సుల్లో ఉన్న కీ ఆ బాక్సుల్ని తెరవడానికి దాదాపు మూడు కీలు ఉపయోగించవలసి ఉంటుంది అయితే మొదటిగా వాల్ ని బ్లాక్ చేసి అందులో ఉన్న కీతో ఫస్ట్ విష్ణుప్రియ ఆ బాక్స్ ఓపెన్ చేస్తారు అయితే రెండో కీ కోసం కొండల బద్దలు కొట్టి విష్ణుప్రియ ప్రియ పృథ్వీ కీస్ కోసం వెతుకుతూ ఉంటారు ఇంతలోనే విష్ణుప్రియకి ఒక కీ దొరుకుతుంది ఆ కీ తన బాక్స్ ఓపెన్ కాదు అయితే ఆ కీని వెంటనే అక్కడ పడేయడంతో పృథ్వీ ఆ కీని తీసుకుని వచ్చి బాక్స్ ఓపెన్ చేస్తాడు వెంటనే రోహిణి మాట్లాడుతూ ఆ కీ అక్కడ పడేయకుండా ఉంటే ఇప్పుడు నువ్వే గెలిచేదానివి నువ్వు ఆడుతున్న గేమ్ కరెక్ట్ కాదంటూ రోహిణి విష్ణుప్రియకి చెప్పుకుంటూ వస్తారు అయితే రెండో బాక్స్ ఓపెన్ చేసిన పృథ్వీ వెంటనే మూడో బాక్స్ కూడా ఓపెన్ చేసేసి కంటైనర్షిప్ కార్డు తీసుకుంటాడు అయితే ఈ గేమ్ లో పృథ్వీ నిన్ను కావాలనే మేనిఫ్లే ని రోహిణి విష్ణుప్రియతో చెప్పుకుంటూ వస్తారు అయితే ఈ వారం కంటెండర్షిప్ టాస్క్ లు చాలా రసవత్రంగా కొనసాగుతూ ఉన్నాయి గౌతకు మాత్రం ఎక్కడా సపోర్ట్ తగ్గట్లేదు గౌతమ్ కృష్ణకి ఆడియన్స్ నుంచి విపరీతంగా సపోర్ట్ వస్తూ ఉంది గౌతమ్ కృష్ణ ఏది ఏమైనా నక్క తోక తోకడని చెప్పుకోవాలి ఎందుకంటే ఆ వారంలో మణికంఠ బయటకు వెళ్లకుండా ఉంటే గౌతమ్ ఈ పాటికి బయట ఉండే